సౌఖ్యంగా ఆరోగ్యంగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారని ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నిజంగా చాలా గొప్ప విషయమే దేవుడు మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఉంచి మనల్ని ఇంకా ఈ భూమి మీద నడిపిస్తున్నారంటే ఆ కృతజ్ఞత భావం అనేది మనందరికీ ఉండాలి కృతజ్ఞత లేనివాడు మనిషే కాదు మానవత్వంగా ఆలోచించినా సరే లోక సంబంధంగా ఆలోచించినా సరే కృతజ్ఞత లేనివాడు అసలు మనిషే కాదు పశువులకు కూడా కృతజ్ఞత ఉంటుంది మనం కుక్కకి ఒక నెల రోజుల పాటు రోజు అన్నం పెట్టామనుకోండి అది మనల్ని ససేమిరా కరవదు కనీసం మనల్ని చూసి మొరగనైనా మొరగదు ఎప్పుడు మనం కనబడిన ఆప్యాయంగా దగ్గరకు వస్తుంది నాలుగుతో అవసరమైతే నాకుతుంది మన కాళ్ళు మనల్ని చూసి జాలిగా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం దానికి అన్నం పెట్టామన్న ఒక కృతజ్ఞత అలాగే మీరు రైతులని గమనించే ఉంటారు ఎద్దుల్ని కానీ ఆవుల్ని కానీ గేదెల్ని కానీ మేపుకుంటూ ఉంటారు మన ఏరియాలో అయితే గేదెలను ఎక్కువ మేపుకుంటూ ఉంటారు సో ఆ గేదెలు కూడా ఆవులు కూడా ఆ దూడలు కూడా చాలా కృతజ్ఞత భావంతో ఉంటాయి ఆ రైతుల ఎడల ఎందుకంటే రోజు వాటికి మేత వేయడం రోజు వాటికి కుడితి పెట్టడం వాటికి నీళ్లు పెట్టడం వాటిని చక్కగా శుభ్రం చేయడం ఇవన్నీ కూడా రైతులు చేస్తారు కాబట్టి రైతుల పట్ల చాలా కృతజ్ఞత కలిగి పశువులు ఉంటాయి అలాగే పక్షులు కూడా పక్షుల్ని పెంచుకునే వాళ్ళు పావురాలు పెంచుకునే వాళ్ళు చిలకలు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో సో వాళ్ళ విషయంలో పక్షులు కూడా అలాగే బిహేవ్ చేస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే కూడా జంతువులు ఎక్కువ ప్రేమ చూపించినటువంటి సందర్భాలు కూడా మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని మీకు ప్రస్తావిస్తున్నానంటే మనకంటే జ్ఞానంలో చిన్నవైన చిన్నగా దేవుని చేత చేయబడిన పక్షులకి పశువులకి ఇంత వివేచన ఉన్నప్పుడు ఇక్కడ పెట్టి అలాంటి అలాంటి కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు మనుషులుగా మనకి కృతజ్ఞతాభావం ఇంకా ఎక్కువ ఉండాలి అది తగ్గిపోకూడదు ఎక్కువ ఉండాలి ఒకటి మనం నేర్చుకోవాలి అదేంటంటే నేను మనిషిని లోక సంబంధంగా నేను మనిషిని అని గుర్తించాలి అంటే చిన్నతనం నుంచి నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి ఉపయోగపడిన సహాయపడిన ప్రతి ఒక్కరికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి అలాగే నేను ఈ లోకలో జన్మించి నేటి వరకు సజీవుల లెక్కలో ఉండి అంతకంటే గొప్పదైన రక్షణ భాగ్యాన్ని కూడా అనుభవిస్తూ ఇంత గొప్ప సంతోషంగా ఇంత గొప్ప ఆనందమ ఆనందకరమైన స్థితిలోనికి వెళ్ళగలిగాను అంటే దానికి కారణమైన దేవుని ఏడల మరింత మరింత అత్యధికమైన కృతజ్ఞతాభావం మనం కలిగి ఉండాలి అప్పుడే మన మనసుకు శాంతి అనేది లభిస్తుంది కృతజ్ఞతాభావం లేనివాడు ఎప్పుడూ శాంతిగా సంతోషంగా ప్రశాంతంగా ఉండలేడు ఇది సత్యం మీరు కావాలంటే ప్రాక్టికల్గా దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడొచ్చు మనం ఎప్పుడైతే ఇతరుల ఎడల అంటే మనకి ఉపయోగపడిన వారి ఎడల ఏ రూపంలో ఉపయోగపడినా పర్లేదు అది చిన్న అయినా పర్లేదు మనం చిన్న సాయం మనకు ఎవరైనా చేసినా వెంటనే మనం ఏం చెప్తాం థ్యాంక్స్ చెప్తాం కృతజ్ఞత సో అలాంటి చిన్న అయినా పర్లేదు కానీ మనలో ఆ వండర్ఫుల్ క్వాలిటీ అనేది ఉండాలి ఆ కృతజ్ఞత భావం ఉండాలి ఇప్పుడు ఆ కృతజ్ఞత భావం మనలో ఉందనుకోండి ఉదయం లేవగానే మనం ఎవరికి థ్యాంక్స్ చెప్తాం ఖచ్చితంగా దేవునికి థ్యాంక్స్ చెప్తాం సాయంత్రం పడుకునే ముందు కూడా మనం ఎవరికి థ్యాంక్స్ చెప్తాం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాం ఇప్పుడు స్థుతులు స్తోత్రాలు ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్సే స్థుతులు స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఇస్రాయలీలు అలవరుచుకున్నవి అవన్నీ కూడా ఒక మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే థ్యాంక్స్ అంతే కృతజ్ఞతాభావం ఇప్పుడైతే ఈ కృతజ్ఞతాభావం కలిగి ఉంటామో దేవుని ఎడల మనకు ఉన్నటువంటి ఆ సంబంధం అనేది ఇంకా వృద్ధి పొందుతూ ఉంటుంది ఈరోజు చూడండి ఈరోజు మనం ఇక్కడ కలుసుకునేంత వరకు ఎవరు ఎవరిక్కడికి వస్తారో ఎవరు రారో అసలు గ్యారంటీ ఉందా చెప్పండి అసలు గ్యారంటీ లేదండి బాధాకరమైన పరిస్థితి ఏంటంటే మూడు విషయాలు నెంబర్ వన్ భయం ఈ భయం అనేది ఎటు తీసుకుపోద్దో తెలియదు ఎవరైనా భయం బారిన పడ్డారు అంటే ఒక వాళ్ళు ఏదైనా అవ్వచ్చు ఇన్కేస్ నేను భయపడుతున్నాను అనుకోండి భయపడుతుంటే నా ఆలోచనలు సరిగా ఉండవు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు సరైన నిర్ణయాలు తీసుకోలేను భయంలో భయంలో కానీ కోపంలో కానీ ఇవన్నీ నెగిటివ్ థాట్స్ అవి అంటే నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అవి అలాంటి స్థితిలో అంటే భయంలో ఉన్నప్పుడు కానీ కోపంలో ఉన్నప్పుడు కానీ లేదా విపరీతమైన బాధలో ఉన్నప్పుడు కానీ మనం సరైన నిర్ణయాలు తీసుకోలేం మన మెటబాలిజం కూడా దెబ్బతినిపోద్ది మన ఆరోగ్యం కూడా సరిగా మనకి సహకరించదు భయంలో ఉన్నప్పుడు ఇలాంటి భయం వల్ల చాలామంది చచ్చిపోయారు కేవలం భయం కారణం అందులో ఎలాంటి డౌట్ లేదు భయపడి చాలామంది చచ్చిపోయారు బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి వాళ్ళ గుండె వేగం పెరిగిపోయింది కొంతమందికి అయితే ప్యానిక్ అటాక్స్ వచ్చేసాయి హార్ట్ అటాక్స్ వచ్చేసాయి సో భయం అనే భావన అది ఒక భావన మాత్రమే అది ఒరిజినల్ కాదు అది అది అస్సలు ఒరిజినల్ కాదు ఒక ఇంగ్లీష్ అవి ఏం చెప్తాడంటే డేంజర్ ఈజ్ రియల్ బట్ ఫియర్ ఈజ్ యువర్ చాయిస్ అంటాడు డేంజర్ ఈజ్ రియల్ అంటే ప్రమాదం అనేది నిజం ఉదాహరణకి ఒక పులి మన మీద వచ్చే ఎదురుగా వచ్చేస్తుంది అనుకోండి పులి మన మీద పడిపోవడానికి ఎదురుగా వచ్చేస్తుంది అనుకోండి దట్ ఈజ్ రియల్ ఎందుకంటే అది నిజం కనబడుతుంది కాళ్ళ ముందు ఇల్లు కాలిపోతుంది మంటలు మన కంటికి కనబడుతున్నాయి దట్ ఈజ్ రియల్ ఏదో ఏదో యాక్సిడెంట్ జరిగింది మన ఒంట్లో నుంచి రక్తంగా గారిపోతుంది కాలు ఇది ఇరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది యాక్సిడెంట్ అది మన కింద పడిపోయింది దెబ్బలు తగిలేసి ఉన్నాం దట్ ఈజ్ రియల్ బట్ ఫియర్ ఈజ్ యువర్ చాయిస్ దాన్ని తీసుకోవచ్చు తీసుకోకుండా కూడా ఉండొచ్చు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నన్ను చాలా ఇన్స్పైర్ చేసినటువంటి విషయం ఇది ఒరిస్సా మన ఆంధ్రా నుంచి ఒరిస్సా వెళ్ళేటువంటి బోర్డర్లో కొంచెం ఈ ఫారెస్ట్ ఏరియా తగులుతుంది ఫారెస్ట్ ఏరియా రోడ్ బాగానే ఉంటుంది కానీ ఫారెస్ట్ ఏరియా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒక వ్యక్తి ఒక లారీ డ్రైవర్ లారీ నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఆయన చువ్వ లారీ వేసుకుని వెళ్తున్నాడు ముందు వెళ్తున్నాడు అతను ఆ చీకట్లో ఎందుకో సడన్గా ఆపుకొని పక్కకు పెట్టుకున్నాడు ఈ లారీ ఆయనకి కొంచెం రెప్పబడి ఉంటుంది మేబీ వెళ్ళి ఆ ఆగు ఉన్న చువ్వల లారీని కొట్టేశాడు ఈ చువ్వలంటివి మనం కన్స్ట్రక్షన్ కోసం వాడుతున్నాం కదా ఐరన్ రాడ్స్ ఈ ఐరన్ రాడ్స్ వెళ్ళి గొంతులు దిగిపోయాయి గొంతులు దిగిపోయాయండి ఇటు వచ్చేసింది ఒకటైతే అలా గొంతులు దిగిపోయిన తర్వాత డేంజర్ ఈజ్ రియల్ చూడండి కళ్ళ ముందు జరుగుతున్నది ఏదైతే ఉందో అది నిజం అబద్ధమే నిజమే అంటే చొవ్వ రెండు గొంతులో దిగిపోవడం అనేది నిజం ఇప్పుడు డేంజర్ అది అంటే ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టు ఇప్పుడు ఏం చేయాలి నెంబర్ వన్ భయాన్ని తీసుకోవాలి చచ్చిపోవాలి నెంబర్ టూ ధైర్యాన్ని తీసుకోవాలి బతకడానికి ప్రయత్నించాలి రెండు చాయిసెస్ ఉంటాయి అక్కడ చాయిస్ అనేది నువ్వు తీసుకునే దాని మీదే ఉంటుంది ఇంక అందులో ఏ ఇంకా అంటే ఖచ్చితంగా అదే అదే జరుగుతుందని ఉండదు అక్కడ నువ్వు తీసుకుంటే ఏది తీసుకుంటే అది ఆ చాయిస్లో నువ్వు ధైర్యాన్ని తీసుకోవచ్చు భయాన్ని తీసుకోవచ్చు కానీ ఎక్కువ శాతం మంది చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దేన్ని తీసుకుంటారు ఖచ్చితంగా భయాన్ని తీసుకుంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణం మనకు నేర్పించినటువంటి విధానాలు అలాంటివి లేని భయాలు ఎన్నో మనల్ని పాలతో పాటు ఉగ్గు పాలతో పాటు నూరు పోస్తూ పెంచారు దెయ్యం వస్తుంది మన అమ్మే మనకు మనకు బోధించింది అన్నమాట అంతే కదా వస్తాడు మన నాన్నే మనకు చెప్పాడు ఆ విషయాన్ని లేకపోతే వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు ఆ చీకట్లో దయ్యం ఉంటుంది ఎవరు నువ్వు అన్నం తినకపోతే భూచోడ తీసుకెళ్ళిపోతాడు నువ్వు నీళ్ళు దాకపోతే నువ్వు పాలు దాకపోతే దెయ్యం వచ్చేస్తుంది అది ఒక మంచం కింద ఏదో ఉంది కీక్ కీక్ అంటుంది అని వీళ్ళే చిత్ర విచిత్రమైన సౌండ్లు చేసి పిల్లల్ని భయపెట్టడం సో దానివల్ల ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే ఏ చాయిస్ తీసుకోవాలి అంటే భయం అనే చాయిస్ తీసుకోవాలి అని అనుకుంటూ మనం ఏమవుతాం పెరిగి పెద్దవాళ్ళమయం ఇప్పుడు భయాలు ఉన్నాయి రకరకాల భయాలు ఉన్నాయి ఈ భయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు విశ్వాసాలు కూడా ఉన్నారు అందులో అక్కడ ఏం జరిగిందంటే నన్ను ఇన్స్పైర్ చేసిందని చెప్తున్నాను కదా ఆయనకి రెండు చువలు దిగిపోయిన తర్వాత రివర్స్ గేర్ వేసాడు రివర్స్ గేర్ అంటే వెనక్కి అప్పుడు ఆ చివ్వలు రెండు మెల్లిగా బయటకు వచ్చాయి తన టవల్ తీసుకున్నాడు మెడకు చుట్టుకున్నాడు గట్టి కట్టుకున్నాడు రక్తంగా ఆరిపోకుండా గట్టి కట్టుకొని లోపలికి గాలి వెళ్ళిపోతే చచ్చిపోతాడు గట్టి కట్టుకొని ముప్పై కిలోమీటర్ల లారీ వెనక్కి నడుపుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఎంత గొప్ప విషయం చూడండి సో ఆ ముప్పై కిలోమీటర్లు తీ అతనే వెనక్కి వెనక్కి వచ్చాడు హాస్పిటల్ని చూజ్ చేసుకున్నాడు వెళ్ళాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు బతికాడు అదే ప్లేస్లో నువ్వు నేను ఉంటే ఏంటి పరిస్థితి అని మనం ఆలోచించుకోవాలి అది మనం తీసుకునే చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది డేంజర్ అనేది నిజమే కానీ భయపడతావా ధైర్యంగా ఎదుర్కొంటావా అనేది మాత్రం ఎవరి చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో ఉంటుంది సో ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం అందరం వస్తావా రావా అంటే మనకు తెలీదు నేను భయపడి చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్తాను అందులో మన సంఘ బిడ్డలు ఉన్నారు నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు మనం ఏదో చెప్తాం కానీ సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత వన్ కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వేసుకుని పోనాది అప్పటికప్పుడు ఇలా పోతుంది పోద్దా పోదు నేను పిరుకోండి అనుకోండి చిన్నతనం నుంచి మేడిపండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులు ఉండి అన్నట్టు పిరికివా నీ మధ్యన బెంకమీలాగురా అన్నాడు అతను సో అలా ఒక పిరికివాడు ఉన్నాడు అనుకోండి ఆ పిరికివాడి మధ్య మధ్యలో ఆటోమేటిక్గా పిరికి తన అదే నూరు పోసుకుంటూ వచ్చాడు చిన్నప్పటి నుంచి అదే పెరిగి పెద్దదవుతూ వచ్చింది ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఏదో మాట్లాడాను కదా అని నేను ఏదో ఒక మాట చెప్పాను కదా అని అతనికి ధైర్యం ఎలా వచ్చేస్తుంది సో రాదు వెంటనే దానికి చాలా ప్రాక్టీస్ కావాలి చాలా మళ్ళీ తను తను మార్చుకోవాలి తనకు తాను బోధించుకోవాలి రీఫ్రేమ్ చేసుకోవాలి మనల్ని మనం చాలా విషయాల్లో అలా అయితే రీఫ్రేమ్ చేసుకోవాలి సో ఇలా చాలామంది భయంతో చనిపోయారు మరికొంతమంది మెరుగైన వైద్యం కాక నకిలీ వైద్యం అందటం వల్ల చనిపోయారు నకిలీ వైద్యం అంటే ఈ స్టెరాయిడ్స్ ఇచ్చేసి అవి ఇవి ఇచ్చేసి మనం హాస్పిటల్కి అనుకోండి జాయిన్ అనుకోండి స్టెరాయిడ్ల మీద స్టెరాయిడ్లు ఇచ్చేసి పొడి చేస్తారు అవి మనకి అస్సలు సూటబుల్ కాదు స్టెరాయిడ్లు ఎప్పుడైతే స్టెరాయిడ్లు మన బాడీలోకి ఎక్కేసాయో హార్ట్ ఫంక్షన్కి దెబ్బతినిపోద్ది లివర్ ఫంక్షన్కి దెబ్బతినిపోద్ది కిడ్నీ ఫంక్షన్స్ దెబ్బతినిపోతాయి మనం చచ్చిపోతాం అందరూ తట్టుకోలేరుదండి దరిద్రం అనమాట ఈ బ్లాక్ ఫంగస్ అన్నారు చూసారు ఫస్ట్ టైం నాకు కరోనా వచ్చినప్పుడు నాకు కూడా కొన్ని స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ ఇస్తే వాడేసాను నేను ఒక ఒక ఇంచుమించు ఒక అట్ట అట్ట మింగేసేమో ఒక ఇరవై ట్యాబ్లెట్లు ఎన్నో మింగేశాను పదో మేబీ అయిపోయిన తర్వాత ఈ బొగ్గ పక్కన ఒక కాలిపోతే వస్తే పొక్కులా వచ్చింది ఎర్రగా కాలిపోతే అలా పొక్కు వస్తుంది అలా వచ్చింది సడన్గా ఇలా చూసుకొని అద్దంలో చూసుకునేసరికి ఏం దెబ్బ ఎలా ఉంది అని ఇంట్లో చూపించేస్తే తను అంది ఏదో మా కొరికేసుకున్నట్టున్నారండి మీరు నిద్రట్లో కొరుక్కున్నట్టున్నారు కొరుక్కోవడం నాకు తెలియదు అది కొరుక్కుంటే వచ్చే పొక్కు అది ఈ బ్లాక్ ఫంగస్ జాతికి చెందిందే ఆ తర్వాత అది ఎలా తగ్గిపోయిందో తెలీదు రెండో రోజుకి మూడో రోజుకి మెల్లిగా మాయమైపోయింది అది అలా లోపల పెరిగిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము బట్ ఎందుకు వచ్చింది అంటే మన ఒంట్లో ఆ స్టెరాయిడ్స్ అనేవి ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితిని కనపరుస్తాయి ఇలా స్టెరాయిడ్స్తో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు స్టెరాయిడ్స్ వాడడం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మూడోది ఒంట్లో సరైన శక్తి లేకపోవడం వల్ల ఇతర ఇతర అనారోగ్యాలు ఉండటం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ బ్యాచ్లో మనం ఎవ్వరు లేవు అంటే నిజంగా దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించాలి వద్దని మీరు చెప్పండి చెల్లించాలి కదండి దేవుడు అంటే ఒక శక్తి కనిపించని ఒక శక్తి ఒక మహాశక్తి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది ఆ కనిపించని మహాశక్తి మనల్ని ప్రొటెక్ట్ చేయటం వల్లనే మనం ఇక్కడి వరకు రాగలిగాం ఈ రోజుకి మనం మళ్ళీ ఒకరి మొక్కరొకరు చూసుకోగలుగుతున్నాం మళ్ళీ అన్నయ్య తమ్ముడు చెల్లెమ్మ అక్క అని ఒకరినొకరు పలకరించుకోగలుగుతున్నాం అందుకే మన జీవితంలో ఉదయం లేచిన రాత్రి పడుకున్న ఏ స్థితిలో ఉన్నా సరే మర్చిపోకూడని విషయం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞత చెల్లించాలి మనము చెల్లింప బద్దులమై ఉన్నాము అంటాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము అంటే ఆ నిబద్ధత ఎందుకు ఉండాలి అంటున్నాడంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మనం ఆయన కృపను ఆస్వాదిస్తున్నాం ఆయన దయలో వర్దిల్లుతున్నాం ఆయన దయలో మన మనుగడ కొనసాగిస్తున్నాం కాబట్టి ప్రియులరా ఆ భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం డెవలప్ అవుతాం తప్ప వెనక్కి రావు ఇంకా ఇంకా డెవలప్ అవుతాం అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఊఆర్ యు ఆర్ వన్ టీమ్ మనం అందరం ఒక టీమ్ ఒక టీమ్గా మనం అందరం దేవుని పనిలో ఉన్నాం ఒక టీమ్గా మనం అందరం దేవుని పని చేస్తున్నాం దేవుని పని ఇంకా చెయ్యాలి ఆయన మార్గాల్లో మనం నడవాలి మనం ఆయనకి ఇవ్వగలిగింది ఏమీ లేదు ఇది తప్ప ఇవ్వలేము మనం ఆయనకి ఆయనకి మనం ఏమి అండి ఆయన ఇచ్చేది తీసుకోవడం తప్ప మనం ఆయనకి ఏమి ఇవ్వలేమండి ఏమి ఇవ్వలేము మనం ఆయనకి సో ఎప్పుడు మేలు చేసేవాడుగా ఆయనే ఉన్నాడు మనం అందరం ఎప్పుడు ఏం ఏం ఏ స్థితిలో ఉంటామంటే మేలు పొందుకునే స్థితిలోనే ఉంటాం మనం ఆయనకి మేలు చేయడం అనేది ఎప్పుడు ఎక్కడైనా మీరు బైబిల్లో చూసారా ఆది కాండి నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడికి నేను మేలు చేశానని చెప్పిన వాళ్ళు కానీ దేవుడు నా వల్ల మేలు పొందుకున్నాడని చెప్పిన వాళ్ళు కానీ పోనీ ఆయన ఈ విధంగా మేలు తీసి మేలు పొందుకుంటున్నాడని చెప్పిన వాళ్ళు కానీ ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి ఎక్కడైనా కనబడతారు ఎక్కడ కనబడరు ఆదిగా నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి ఎవరు కనబడతారంటే నేను దేవుని వలన మేలు పొందినవాడను పొందిన దానను మేము మేలు పొందుకున్నామని చెప్పేవాళ్ళు కనప కనిపిస్తారు తప్ప మేము మేలు చేశాం దేవుడికి అని చెప్పేవాళ్ళు ఎక్కడ కూడా మనకి కనిపించరు కాబట్టి మేలు పొందుకున్నటువంటి మన జీవితాలు కృతజ్ఞతాభావంతో ముగిసిపోవాలి కృతజ్ఞతా భావంతో ఉండాలి అది చాలా గొప్ప భావన ఈ భూమి మీద కృతజ్ఞతా భావన అనేది చాలా గొప్పది రెండే రెండు క్వాలిటీస్ ఉంటాయి మనుషుల్లో నెంబర్ వన్ ఈ కృతజ్ఞతా భావన కృతజ్ఞులు నెంబర్ టూ కృతజ్ఞులు అది చాలా బ్యాడ్ క్యారెక్టర్ అనమాట చాలా నీచమైన క్యారెక్టర్ దాన్ని ఏమంటారంటే ఒక చీకటి సంబంధమైన క్యారెక్టర్ చీకటి సంబంధమైన క్యారెక్టర్ అంటే వాళ్ళు వాళ్ళకి కృతజ్ఞత అనేది ఉండదు అంటే మనం మేలు చేసినా సరే వాళ్ళు మనకి కీడే చేస్తారు వాళ్ళకి మనం మంచి చేసినా సరే వాళ్ళు మనకి ఏం చేస్తారు చెవుడు చేస్తారు వాళ్ళకి మనం హెల్ప్ చేసినా సరే వాళ్ళు మన మనకి హెల్ప్ చేయరు మన గురించి ఆలోచించరు పాజిటివ్గా సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి భూమి మీద కానీ ఇప్పుడు మనం మనం మాట్లాడుకునేది ఏంటంటే మనం ఆ చాయిస్ తీసుకోకూడదని చెప్తున్నాను మీకు అర్థమైందా రెండు అది కూడా చాయిసే మీరు అలా ఉండొచ్చు లేకపోతే ఇలా అయినా ఉండొచ్చు అంటే కృతజ్ఞులుగా అయినా ఉండొచ్చు కృతజ్ఞులుగా అయినా ఉండవచ్చు భక్తుల జీవితాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే గారు ఒక మాట అంటాడు రాజు అయిపోయిన తర్వాత అన్నీ చక్కబడిపోయిన తర్వాత లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నటువంటి టైంలో నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబ కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా అంటాడు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు అంటే ఎందుకు ప్రశ్నించాడు చెప్పండి ఏమైనా అవసరం అప్పుడు ఏమైనా అవసరం ఆయనకి ఏ అవసరం ఉండి ప్రశ్నించాడా ఆ ప్రశ్న అంటే అలా చేయడం వల్ల ఆయనకి ఏమైనా కోటి రూపాయలు కలిసి వస్తాయా మరి ఎందుకు ప్రశ్నించాడు అది అతని క్యారెక్టర్ అర్థమైందా అది గారి యొక్క క్యారెక్టర్ ఎందుకు అలాంటి క్యారెక్టర్ ఉంది ఆయనకి అంటే చిన్నతనం నుంచి కూడా కృతజ్ఞతాభావం కలిగిన వాడే దావిట్ ఖచ్చితంగా చెప్తున్నాను పెట్టుకోండి లైఫ్లో చాలా పెద్ద పెద్ద సక్సెస్లు మీరు రుచి చూస్తారు ఆ భావజాలం మీలో చాలా పెద్ద సక్సెస్ అవుతారు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎప్పుడైతే మనలో కృతజ్ఞతాభావం ఉందో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కృతజ్ఞతాభావం లేనప్పుడు మనం సక్సెస్ అవ్వలేం అది మన వల్ల కాదు ఎందుకంటే అది మన నేచర్ అయినప్పుడు మన నేచర్ మనల్ని పాడు చేస్తుంది మన నేచరే మనల్ని పాడు చేస్తుంది ఉదాహరణకి మండే గుణం ఉందనుకోండి మండే గుణం ఉంటే చివరికి మిగిలేదేంటి బూడిదే కామన్ సెన్స్ అంటారు మండే గుణం ఉన్న ప్రతిదానికి చివరికి మిగిలేదేంటి బూడిదే సో చల్లార్చే గుణం ఉంటే బూడిదే కాదు సో మండే గుణం అంటే మనలో ఆ కృతజ్ఞ కృతజ్ఞులుగా ఉండే భావజాలం మనలో ఉంటే కనుక కృతజ్ఞులు కృతజ్ఞులు అలాంటి నేచర్ మనదైతే కనుక ఖచ్చితంగా మనం నాశనం అయిపోతాం ఇక్కడ మీకు సింపుల్గా రెండు విషయాలు చెప్తాను కృతజ్ఞతాభావం గురించి మాట్లాడుకుంటూ మనం ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం దావిది గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం దావిది గారికి ఎందుకంత కృతజ్ఞతా భావన అంటే యోనాతాను అనేటువంటి పోర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సాక్రిఫైస్ చేశాడు ఎవరి కోసం దావిది గారి కోసం చాలా సాక్రిఫైస్ చేశాడు ఎంత సాక్రిఫైస్ అంటే అది తనకు రావాల్సినటువంటి సింహాసనాన్ని ఎవరికి వదిలేశాడు దావిది వదిలేశాడు నాకు కావాలని పట్టుబట్టు కూర్చుంటే ఎవరేం చేయగలరు దావిది కూడా ఏం చేయలేడు దేవుడే ఏదైనా చేయాలి తప్ప నాకే కావాలని చెప్పేసి అనుకుంటే ఏం చేయలేడు అలా దావిదని నమ్మించి వెనుపోటు పొడి చేసే అవకాశం కూడా ఎవరికి ఉంది యోనాథ అనుకుంది ఎందుకంటే నమ్ముతున్నాడు దావిది బలంగా నమ్ముతున్నాడు స్నేహం ఇద్దరి మధ్యన మంచి స్నేహం బిల్డప్ అయింది సో అలాంటి సిచ్యువేషన్లో యోవనాథ అంటాడు దేవుడు నిన్న ఏర్పరుచుకున్నాడు నన్ను కాదు నిన్నే ఏర్పరచుకున్నాడు నాకు ఆ ఛాన్స్ లేదు ఆయన నిన్నే ఏర్పరచుకున్నాడు కనుక నా కుటుంబాన్ని మాత్రం దయతో జ్ఞాపకం చేసుకోవాలి నా కుటుంబ సభ్యులు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి సో నేను నేను నీకు చేయాల్సింది చేస్తా యోనాతాను ఇద్దరికే మధ్య ఏం చేసుకున్నారట ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక అండర్స్టాండింగ్ కుదిరింది ఇద్దరికి ఒక వడంబడిక ఇద్దరికి ఆ నేపథ్యంలో కొన్నాళ్ళకి దావిది మర్చిపోవచ్చు మరి రూల్గా అయితే రాజు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మర్చిపోవచ్చు మనం కూడా చూడండి ఒక మంచి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నిద్రపోతాం అన్నీ మర్చిపోయి అంతే కదా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి అన్నీ మర్చిపోయి హాయిగా పడుకుంటాం సో మన అవసరం ఎవరికైనా ఉందా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలా మనం ఎవరి దగ్గర హెల్ప్ పొందుకున్నామా వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిద్దామా వాళ్ళు ఇప్పుడు ఏమైనా నీడి పర్సన్స్గా ఉన్నారా మనం చేయకపోతే వాళ్ళు ఏమైనా నష్టపోతారా చచ్చిపోతారా ఇవన్నీ మనకు రాకపోవచ్చు కానీ దావీది గారు అలా కాకుండా ఇప్పుడు నేను ఎవరికైనా ఉపకారము చేయడానికి ఎవరైనా ఆ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారా ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఉన్నారండి యోనాథానికి పుట్టినటువంటి ఎవరు పేరు మెఫీ భవిష్యత్తు ఈ మెఫీ భవిష్యత్తు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు అతడు ఒకనొక టైంలో ఒక యాక్సిడెంట్కి గురయ్యాడు సో యాక్సిడెంట్కి గురవడం వల్ల ఆవిడ ఆవిడ ఆ దాది నిర్లక్ష్యం వల్ల ఆ యాక్సిడెంట్కి గురవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో కుంటివాడుగా మారిపోయాడు అతనికి మీరు హెల్ప్ చేయాలి వాళ్ళ ఫాదర్కి మీకు ఉన్న వడంబడికను బట్టి నిబంధనను బట్టి అతనికి మీరు ఏం చేయాలి హెల్ప్ చేయాలి చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అండి ఎవరిది మెఫీ భూషత్తు కూడా అతని గురించి ఆల్రెడీ గతంలో మాట్లాడాను ఒక టాపిక్ మాట్లాడాడు చాలా చాలా అద్భుతమైన క్యారెక్టర్ కలిగిన వాడే మెఫీ భూషత్ సో ఎక్కడ కూడా ఆ పనివాడు మోసం చేసినా కూడా దావి దగ్గరికి అవన్నీ ఏం చెప్పుకోడు ఏం ఆశించే మనిషి కాదనమాట ఆ పనివాడు మోసం చేస్తాడు అబద్ధాలు చెప్పేస్తాడు కానీ అవేవి కూడా అసలు మాట్లాడు అలాంటి గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడు మెఫీ భూషత్ ఎస్ అలాంటి వాడికి దావీది గారు ఇప్పుడు హెల్ప్ చేస్తారు దావీది గారికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఏదో మేలు వాళ్ళ ఫ్యామిలీ ద్వారా మనం పొందుకున్నాం కాబట్టి ఆ ఫ్యామిలీకి మనం ఏదైనా చేయాలంటే చేయాలి ఎందుకంటే ఇప్పుడు నా పొజిషన్ బాగుంది వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది బ్యాడ్గా ఉంది ఒకప్పుడు నా పొజిషన్ బ్యాడ్గా ఉంది వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది బాగుంది వాళ్ళ పొజిషన్ బాగున్నప్పుడు వాళ్ళు నాకు ఏం చేశారు సహాయం చేశారు హెల్ప్ చేశారు ఇప్పుడు నా పొజిషన్ బాగున్నప్పుడు నేను వాళ్ళ పొజిషన్ బాగలేనప్పుడు నేను కూడా వాళ్ళకి ఏం చేయాలి హెల్ప్ చేయాలి కృతజ్ఞతా భావన ఎంత అద్భుతమైన భావన నీకు ప్రశాంతత కావాలి అంటే ఆ భావనలోనే ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఆ భావనలోనే ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఆ భావనలోనే ఉండాలి ఆ కృతజ్ఞతా భావన ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు కుళ్ళు అసూయ మనకు అసలు హ్యాపీనెస్ ఇవ్వయి మన మన హ్యాపీనెస్ని మనమే చేతిలా ఏం చేసుకోవడం అది పాడు చేసుకోవడం ఇప్పుడు నన్ను చూసి ఎవడో అసూయ పడుతున్నాడు అనుకోండి నిద్ర నాకు పట్టదా అతనికి పట్టదా ఎవరికి పట్టదు చెప్పండి నాకు పట్టదా అతనికి పట్టదా నాకు పడద్ది నేను బాగానే పడుకుంటా ఎందుకంటే నా మైండ్లో గలిబిలు లేదు నేను బాగానే పడుకుంటా నేను అసూయ పడట్లా అతను అసూయ పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నిద్ర ఎవరికి పట్టదు అతనికి పట్టదు నేను బాగానే ఉంటా సో అలాగే ఒక నెగిటివ్ థింకింగ్ అనేది లేదా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఆ ఫీలింగ్ మనలోకి ఎంటర్ అయినప్పుడు మనమే ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు కృతజ్ఞత భావన అనేది ఉందనుకోండి ఆ అందరి ఎడల కృతజ్ఞత గలవారై ఉండండి మీకు మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞత గలవారై ఉండండి సో ఇప్పుడు ఆ కృతజ్ఞతాభావం మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి హ్యాపీగా ఉంటామండి ఇబ్బంది ఏం లేదు ఆ కృతజ్ఞతా భావన లేదనుకోండి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అక్కడే చీకటి వచ్చింది ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి మంచి అంటే దేవుడు ఇంకా వేరే అర్థాలు ఏమీ అవసరం లేదు దానికి మంచి అంటే ఎవరు దేవుడు చెడు అంటే ఎవరు సాతాను అంతే వెలుగుకు చీకటికి ఏం పొత్తు అంటాడు కదా అక్కడే మనం అర్థం చేసుకో చీకటి అంటే సాతాను వెలుగు అంటే దేవుడు దే యహో అందరికీ ఉపకారి ఆయన మంచివాడు ఆయన మంచివాడు అన్న పదాలు వ్రాయబడ్డాయి సో ఆయన మంచి మంచికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే దేవుడు చెడుకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే దెయ్యం అపవాది సో ఇప్పుడు మనం చూజ్ చేసుకునే ఆప్షన్ మనకు ఉన్నప్పుడు మంచిక చెడుకా అనే దాన్ని మనం భావించినప్పుడు కృతజ్ఞత అనేది మంచి భావన కృతజ్ఞులు అనేది అది మంచి భావన కా చెడు భావన అది కృతజ్ఞులు అనేది చెడు భావన ఆ చెడు భావనలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఈ కృతజ్ఞత గలవారమై ఉండాలి ఇప్పుడు సౌలు ఉన్నాడు సౌల్ను కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే సౌలు కృతజ్ఞుడు తప్ప కృతజ్ఞత కలిగిన వాడు కాదు ఫస్ట్ నుంచి అతని నేచర్ అదే నీకు మీకు కావాలంటే మనిషిని చూస్తే తెలిసిపోద్ది ఫస్ట్ ఎవరి ఏడలే కృతజ్ఞత కలిగి లేడంటే అసలు అతను నా స్థాయికి తీసుకెళ్ళిన దేవుని ఏడలే కృతజ్ఞత కలిగినవాడుగా లేడు ఇప్పుడు సౌలు ఆ రేంజ్లో హెచ్చింపబడ్డాడు అంటే ఆ స్థితి నుంచి రాజుగా ఎదిగిపోయాడు అంటే అంత ఎదిగిపోవడానికి కారణం ఎవరు నేను ఆ పర్సన్ని చూజ్ చేసుకున్నాను సమయంలో నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి అతని మీద తైలం పోసి అభిషేకం చేయి అభిషేకం చేసి నాకు రా నా నా ప్రజల మీద రాజుగా నియమించు అని బాధ్యత అప్పగించింది దేవుడు సో ఆ విషయంలో కూడా కృతజ్ఞత కలిగిన వాడుగా లేడు అరే దేవుడే కదా నన్ను స్థాయికి తీసుకొచ్చాడు దేవుడే కదా నన్ను స్థితిలో ఉంచాడు దేవుని వల్లే కదా నేను స్థితిలో ఉన్నాను దేవుడు లేకపోతే నాకు ఈ స్థితి లేదు కదా దేవుడు లేకపోతే నాకు ఆ పరిస్థితి నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న భావజాలం ఎవరికి రాలేదు సౌలుకు రాలేదు సో అతను అతనిలో అతనిలో ఆ నేచర్ ఉందని మనకి ఎక్కడ తెలిసిపోయింది అది అన్నం అంతా ఉడికిందో లేదో మొత్తం చూడక్కర్లేదు ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది అన్నట్టు అతనిలో ఆ క్యారెక్టర్ లేదు అని మనకు అక్కడ అర్థమైపోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దేవుడి దగ్గర నుంచి అయిపోయింది దేవుడి దగ్గర నుంచి అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచో మన కోసం పనిచేస్తున్న భార్య భార్య అంటే ఆవిడేం మనకి పని మనిషి కాదు బానిస కాదు కల్చర్ ఈజే వల్చర్ అన్నట్టు ఒక ఇంగ్లీష్గా అంటాడు కల్చర్ ఈజే వల్చర్ అంటాడు ఆ మాట అంటాడంటే కల్చర్ అంటే మన సంస్కృతి వల్చర్ అంటే రాబందు పీక్కు తినే రాబోందనమాట సో కల్చర్ ఈజే వల్చర్ అంటాడు ఎందుక మాట అంటాడంటే ఈ కల్చర్ అనే దానివల్ల చాలామంది ఆడవాళ్ళని పీకకి తాళ్ళేసి బంధించేసి ఇప్పటికీ మన సమాజంలో చాలా దారుణాతి దారుణంగా వాళ్ళని ట్రీట్ చేస్తాడు మొన్న జరిగిన తవ్వకాల్లో కచ్చడాలనేవి బయటపడ్డాయి కచ్చడాలు కచ్చడాలు ఈ కచ్చడాలని వేటని అంటారంటే ఇనప ఇన ఇనప ఇన్ ఇను ఇనుముతో చేసినటువంటి ఒక రకమైన ప్రొటెక్టర్స్ అనమాట అవి ఇప్పుడు చిన్నపిల్లలకి వేస్తారు అలాగే చాలామంది స్త్రీలు మొలకి దాన్ని ఏమంటారు వడ్డానాలు పెట్టుకుంటారు బంగారంతో సో ఇలాంటివే కచ్చడాలు కూడా ఇనప వాటితో చేస్తారనమాట ఎందుకు ఇవి వేస్తారు అంటే స్త్రీలు ఒక ఒక పురుషుడిని వివాహం చేసుకున్న తర్వాత ఆ పురుషుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఆ కచ్చడం వాళ్ళకి తొడిగేసి వాటికి తాళం వేసుకు అనమాట వాటికి లాక్ వేసుకుని వెళ్ళిపోతారనమాట ఇంకా మళ్ళీ ఇక పరాయి పురుషుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళు అలాగే జీవితాంతం అలా ఆడొచ్చి మళ్ళీ అది ఓపెన్ చేసేంత వరకు వాళ్ళు అలాగే ఉండాలి ఎంత రిస్క్ అంటే చాలామంది చచ్చిపోయేవారు అనమాట సెప్టిక్ అయిపోయి అలాంటి దారుణాతి దారుణమైన పరిస్థితులు కొన్ని సంస్కృతుల్లో ఉండేవి అవి ఈ తవ్వకాల్లో వస్తున్నాయి బయటికి అంటే స్త్రీలను ఎంత దారుణాతి దారుణంగా పూర్వకాలంలో ట్రీట్ చేసేవారు దుర్మార్గులు ఎంత నీచమైన సంస్కృతి సంప్రదాయాలు ప్రజల్లో ఉండేవి అనడానికి ఇలాంటివన్నీ నిదర్శనాలు అన్నమాట సో ఇప్పుడు ఈ కృతజ్ఞత లేని వ్యక్తిగా సౌలు మనకు ఎందుకు కనబడతాడు అంటే ఆగడగొట్టు దాన్ని కొడక అని మాట్లాడతాడు ఎవరి గురించి యోనతను గురించి అంటే భార్య అని కూడా ఆయన ఎంత చీప్గా మాట్లాడుతున్నాడో మనకు ఆ భాష చూస్తే అర్థమైపోద్ది అంటే అతని దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి లేదా ఆవిడ ఒక బానిస అతను ఎలా చెప్తే అలా పడుండేటువంటి ఒక బానిస అంటే పురుషాధిక్యత లేకపోతే నేను భర్తను కదా నువ్వు నా కాలు కింద చెప్పులా ఉండాలనే భావజాలం కావచ్చు చాలా నీచంగా చాలా క్రూరంగా చాలా భయానకంగా మాట్లాడినటువంటి క్యారెక్టర్ ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎలా ఉండాలంటే బా అమ్మ మీదే కాదు భార్య మీదే కాదు కుటుంబ సభ్యుల మీదే కాదు అందరి మీద ఉండాలి కృతజ్ఞత ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం ఆ విషయం మనం మర్చిపోకూడదు రోజు నీకు హెల్ప్ వాళ్ళలో ముందు స్థానంలో ఎవరుంటారు చెప్పు మనస్ఫూర్తిగా గుండెలు మీద చేసుకుని నీకు ఏమండి కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్నావు అనుకో బయటికి వెళ్ళి ఎక్కడికని మనకు ఒక గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చారు అనుకో నెక్స్ట్ నువ్వు చెప్పాల్సింది ఏంటి థ్యాంక్స్ చెప్పాలి నువ్వు కుడ్ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనవో గెట్ మే గ్లాస్ ఆఫ్ వాటర్ అంటావు అంతేనా ఎలా అంటావు హే గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటావు అంటే తీసిరా అంటావు తీసుకొచ్చారు ఇచ్చారు అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు దున్నపోతున్న మేపినట్టు మేపుతూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు మనం హాయిగా పడుకుంటాం టీవీ ఇచ్చా అని చేయే అంటే లేచి ఆన్ చేసుకోలే ఆన్ చేసుకోగలడు కానీ ఆన్ చేసుకోడు ఎందుకంటే షీఈ్ మై సర్వెంట్ ఉదయం లేచి మనకు భోజనం వాళ్ళే వండి పెట్టాలి టిఫిన్లు వాళ్ళే చేసి పెట్టాలి గిన్నెలు వాళ్ళే తోముకోవాలి బట్టలు వాళ్ళే ఉతకాలి మంచాల వాళ్ళే సర్దాలి మనం ఇప్పి పడేసి అలాగే ఇలాగ వెళ్ళిపోతే మళ్ళీ లుంగీలు అవి అవి కూడా వీళ్ళే మడతలు పెట్టాలి మళ్ళీ వాళ్ళే ఉతికి పెట్టాలి వాళ్ళే సర్ది పెట్టాలి వాళ్ళే చేసి పెట్టాలి మరి నువ్వు ఏం చేసి పెడతావు అంటే ఆర్డర్లు వేసి పెడతావు అంతే కదా అలాంటి వాళ్ళకి మనం మన కృతజ్ఞత కలిగి ఉండాలా లేకపోతే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి చెప్పండి అక్కడే నీ క్యారెక్టర్ బయటపడిపోద్ది బయట ఉంటామండి కృతజ్ఞత కలిగి ఎందుకు ఉంటావండి అంటే అంటే నీ నేచర్ కాదనమాట అది కృతజ్ఞత అనేది నీలో ఉంటే నువ్వు భార్య ఏడలా కృతజ్ఞుడవే తల్లి ఏడలా కృతజ్ఞుడవే బయట వారి ఏడలా కృతజ్ఞుడవే ఎవరికైనా సరే థ్యాంక్స్ చెప్తాలి ఇప్పుడు నేను టీ ఇమ్మని అడిగాను అనుకోండి ఇంట్లో నాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి నా భార్య నేను వెంటనే థ్యాంక్స్ చెప్తా అది నేను నేర్చుకున్న ఎందుకంటే ఎందుకు చెప్పాలి మనం థ్యాంక్స్ అంటే ఎందుకు చెప్పాలి థ్యాంక్స్ అంటే టీ పెట్టుకొని తెచ్చుకోవడం అంటే మనకు మనకు కష్టమా కాదు అది కష్టమా కదా అంటే మన కోసం వాళ్ళు పని చేసి పట్టుకొచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి మరి థ్యాంక్స్ చెప్పాలి ఏదైనా మంచిగా ఫుడ్ ఐటమ్ తీసి పెట్టారనుకోండి తినేసి చాలా బాగుంది థ్యాంక్ యూ అన్నా అనుకోండి మనకేమన్నా పళ్ళు రాలిపోతాయా సో అలవాటు అవుతుంది అరే కృతజ్ఞత భావన అలవాటు అవుతుంది అమ్మకు కూడా అమ్మ ఈరోజు చాలా బాగా చేసావు అమ్మ థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ అన్న అనుకోండి నాన్నకు కూడా నాన్న నువ్వు లేకపోతే నేను ఏమైపోదు థ్యాంక్స్ నాన్న అన్నావు అనుకోండి దానికి ఏమన్నా మనకన్నా కోట్లు ఖర్చు అయిపోతాయా నష్టమా ఏం లేదు కానీ మనకి ఏదో లోపల ఒకటి ఒక దరిద్రం ఉంటుంది అది మనం పెంచి పోషించుకుంటూ ఉంటాం అది మనకు అడ్డు వస్తుంది అది అడ్డొచ్చి హే నేను వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి నేను డబ్బులు తేటట్లేదా నేను సంపాదించట్లేదా నేను తీసుకొచ్చి పడేయట్లేదా నేను లేకపోతే ఎలా బతుకుతుంది ఆ వంట చేసిందంటే నా వల్లే కదా అనుకుంటా ఇప్పుడు తెచ్చి పడేయడం ఒక ఎత్తు అయితే తెచ్చిన దాన్ని మళ్ళీ నీ గొండి పెట్టి నేను బయటికి పంపించడం మరొక ఎత్తు రెండు రైళ్ళు నాలుగైతే మళ్ళీ రెండు రైళ్ళు నాలుగే ఎందుకంటే రెండు ఒకటే నాలుగలేదు కదా రెండు రేళ్ళే ఏమైంది నాలుగైంది ఒక రెండు గొప్పతనమే కాదు రెండో రెండు గొప్పతనం లేదనుకుంటే నాలుగు ఉండదు అక్కడ ఇప్పుడు నువ్వు తెచ్చేసావు తెచ్చేసి ఆ వెయ్యి రూపాయలు ఉన్నాయి జేబులో ఇంట్లో పడేసావు పడుకో పొద్దున్న మళ్ళీ ఇంకో వెయ్యి తెచ్చుకోగల వెళ్ళి తేలేవు ఎందుకు పొద్దున్న నువ్వు వెయ్యి తెచ్చుకోవాలంటే నీకు పొట్టకు గాలి కొట్టాలి టిఫిన్ టిఫిన్ వేసి గాలి కొట్టాలి భోజనం వేసి గాలి కొట్టాలి మళ్ళీ మారు రాత్రికి భోజనం వేసి గాలి కొట్టాలి చాలా గట్టి కొట్టాలి గాలి కదా ఆ గాలి కొట్టకపోతే మళ్ళీ బండి కదలదు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు భార్య చేస్తారు కానీ ఆ కృతజ్ఞత ఉందా ఆ వ్యక్తికి ఆగడగొట్టు దానికి కొడక అని మాట్లాడతాడు అసలు కుటుంబం పట్ల కూడా అతనికి ఏమి లేదు కృతజ్ఞత లేదు అరే వీళ్ళు నాకు ఇంత హెల్ప్ చేసి పెట్టారు వీళ్ళు నాకు ఇంత మేలు చేశారు మన లైఫ్లో మనకి ఎక్కువ హెల్ప్ చేసేది మన కుటుంబ సభ్యులు అంటే వాళ్ళు కాదు ఇది నిజమా కదా మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి అలా మోకాలు చూసి ఆలోచించండి మన మన లైఫ్లో నీ భర్త నీకు ఎక్కువ హెల్ప్ చేస్తాడు నీ భార్య నీకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది నీ పిల్లలు నీకు చేస్తారు నీ తల్లిదండ్రులు నీకు చేస్తారు అందుకే మనల్ని ఏమన్నారు దాన్ని ఏమన్నారు కుటుంబం అన్నారు అందుకే కుటుంబం అన్నారు లేకపోతే ఇంకేముంది కుటుంబం అంటేనే అందరూ కలిసి ఒకరికొకరు ఏం చేసుకోవడం హెల్ప్ చేసుకోవడం సో నీ ఇంట్లో వాళ్ళు అందరినీ హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళ విలువ నీకు తెలీదు ఎప్పుడు విలువ తెలుస్తుంది అంటే వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత చైన్ ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయ్యో అనిపిస్తుంది సో ఆ నేచర్ లేనివాడు ఇంకా ఎప్పటికలే అనడానికి సౌలు గారు ది బెస్ట్ ఎగ్జాంపుల్ జనాన్ని తన వైపు తిప్పుకోవాలనుకుంటాడు జనాన్ని రాజ్యం ఎక్కడ దావీ కొట్టేస్తాడా అని చూస్తే ఏమైనా హెల్ప్ చేయలేదని పిచ్చి పట్టేసి ఉంటే మెంటల్ పేషెంట్ అయిపోతే వచ్చి తనకి ఏం చేసేవాడు ట్రీట్మెంట్ ఇచ్చేవాడు మ్యూజిక్ థెరపీ అంటారు దాన్ని ట్రీట్మెంట్ మ్యూజిక్తో ట్రీట్మెంట్ ఇచ్చేవాడు దావీదు మరి హెల్పా కాదా అది చెప్పండి హెల్పా కదా హెల్పే కదండి మ్యూజిక్ ట్రీట్మెంట్ అంటే మాట్లా సో హెల్ప్ చేసాడు అంత మాత్రమే కాదు రాజ్యం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు శత్రు సైన్యాలు చుట్టుముట్టేసినప్పుడు ఎవ్వరు దిక్కు దారి లేనప్పుడు నేనున్నానని ముందుకెళ్ళి మొత్తం రాజ్యాన్ని అంతటినీ ప్రొటెక్ట్ చేశాడు రాజ్యాన్ని అంతటినీ గెలిపించాడు గులియా తొక్కని చంపడం కాదు మొత్తం ఫిలిస్తీన్లు అందరూ బీ భీతిల్లిపోయారంటే కారణం ఎవరు ఆ బలాన్ని కొట్టేశాడు కాబట్టి ఆ బలం ఎవరు గొలియాతని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి సో ఆ బలాన్ని నరికేశాడు ఇప్పుడైతే వాళ్ళ బలాన్ని నరికేశాడు ఆటోమేటిక్గా ఈజీ అయిపోయింది ఆ గొల్లిత ఉన్నంతసేపు వీళ్ళేవి చేయలేరు సో అలాంటి టిపికల్ పొజిషన్లో కూడా హెల్పింగ్ నేచర్ కలిగి రాజు అవ్వాలన్న ఆలోచనతో చేయలేదు అవి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు దావీదు నేను ఇండి చంపితే రాజు అవుతా అని చేయలేదు అలాంటి అలాంటి ఆలోచనలేమీ లేవు దేవుని దూషించాడన్న ఒకే ఒక కారణంతో వెళ్తాడు అంతే తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిస్తీన్ ఏపాటి వాడని వెళ్తాడు అది అతని నేచర్ అది సో ఎప్పుడైతే అది చేసాడో కృతజ్ఞత ఉండాలి కదా రీడు మనకి హెల్ప్ చేశాడు లేకపోతే మనం ఆ రోజు అయిపోయి ఉండేవాళ్ళం ఫిలిస్తీన్లు దండెత్తి మనల్ని మొత్తం సమూల ధ్వంసం చేసేసేవారు సర్వనాశనం చేసేసేవారు ఆ పరిస్థితి రాకుండా కాపాడాడన్న కృతజ్ఞత ఎవరికి ఉండాలి సౌలుకు ఉండాలి అది లేదు అది లేదు చివరికి ఒకనొక గుహలో సౌలు దొరికిపోతాడు ఎవరికి దా విధికి అలా ఒక్కసారా రెండుసార్లా కదా చాలా సార్లు దొరుకుతాడు దొరికినా కూడా ఇతను ఏం చేస్తాడు చంపేయకుండా మంచి మంచి క్యారెక్టర్ ఉంది అదే వెలుగు మంచి అంటే దేవుడు చెడు అంటే అదయ్యం చంపేయకుండా వదిలేసి ఆ గుడ్డ మొక్క కత్తిరించికెళ్ళిపోవటం ఇలాంటివి చిన్ని చిన్నివి చేసి ఇదిగో చూడవయ్యా బాబు నేను నీకు చంపే అవకాశం ఉన్నా నేను చంపలేదు నేను చంపనయ్యా బాబు నిన్ను నేను నిన్ను నీకెందుకు అన్యాయం చేస్తాను నేను నీకెందుకు ద్రోహం చేస్తాను నేను నిన్నెందుకు అలా చేస్తాను దయచేసి నన్ను అర్థం చేసుకొని అతనికి ప్లీజింగ్గా కన్విన్సింగ్గా ఎంత చెప్పడానికి ట్రై చేసినా అతని మనస్తత్వం ఏంటంటే ఆ సమయంలో బాగానే రియాక్ట్ అవుతాడు కానీ రెండు మూడు రోజులు పోయేసరికి ఏమైపోతాడు మళ్ళీ మళ్ళీ ఇంకొక స్ప్లిట్ పర్సనాలిటీ అనమాట అది ఇంకో పర్సనాలిటీ వచ్చి పడిపోద్ది మీదకి స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు ఇంకో పర్సనాలిటీ వచ్చి పడిపోయేసరికి మళ్ళీ ఏమంటాడు అర్రర్ర రాడు బతకడానికి వీల్లేదు ఆ ఎస్ఐ కుమారుడు చచ్చిపోవాల్సిందే బతకూడదు అంటాడు సో అలా ఎన్నోసార్లు ఇతన్ని చంపాలని ప్రయత్నం చేసినా కూడా దావిదు చంపడు చివరికి అతని దారుణాతి దారుణమైన మనస్తత్వం అతన్నే నాశనం చేసేసింది ఆ కృతజ్ఞత కృతజ్ఞత ఆ కృతజ్ఞత వల్ల కృతజ్ఞుడుగా ఉండడం వల్ల చనిపోతాడు యుద్ధంలో చనిపోతాడు సో భయంకరమైన చావు చచ్చిపోతాడు అలా చచ్చిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే అతని నేచర్ నువ్వు వేది విత్తుతావో అది కోస్తావు తప్పదు నువ్వు చల్లుతావో అదే కోసుకోవాలి నువ్వు చల్లిందే మళ్ళీ ఏరుకోవాలి నువ్వు కొట్టితే బంతిని కొడితే మళ్ళీ అదే వస్తుంది వెనక తిరిగి వస్తుంది సో నీ లైఫ్లో నీ లైఫ్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు అంటే ఎవరు నీ లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసేది ఎవరు చెప్పాలి సింగిల్ ఆన్సర్ ఎవరు నువ్వే నీ లైఫ్ ఉండాలో డిసైడ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసేది ఎవరు నువ్వే నీ ఆలోచనలే నీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి అర్థమైందా తీసుకునే నిర్ణయాలు నీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి ఇందాక అదే ఎగ్జాంపుల్ చెప్పాను రెండు చపులో కూర్చిపోయాయి అయిపోయింది నా జీవితం అలా వాలిపోయి అనుకోండి ఏమైపోయింది చెప్పండి గుండెదడ పెరిగిపోయింది రక్త ప్రభా బీపీ రేజ్ అయ్యక బ్లడ్ బయటకు చెమ్మేస్తుంది ఏమవుతుంది ఆటోమేటిక్గా ప్రాణాలు పోతాయి అంటే ఇంక అయిపోయింది అని అయిపోయింది అని అలా ఊరుకుంటే పోయినట్టే ప్రాణాలు లేదు ట్రై చేద్దాం పోరాడదాం అనుకుని వెనక్కిసుకుని చుట్టుకొని వెళ్ళి వెళ్ళాడంతే బతికేసాడు అది ఇన్స్పిరేషన్ మనందరికీ ఇన్స్పిరేషన్ అలాంటి వాళ్ళ జీవితాలు పైకి కనబడరు కానీ వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేస్తారు లైఫ్లో సో కాబట్టి ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాము అంటే అది మన ఒక్కళ్ళ గొప్పతనమే కాదు మన చుట్టూ చాలామంది మనకి హెల్పర్స్ ఉన్నారు ఈ భూమి మీద మానవ జీవితం అంటే మానవ జీవితం అంటే ఒంటరిగా గడిపేది ఒంటరిగా నడిచేది కాదు ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరి హెల్ప్ ప్రతీక్షణం అవసరమే ఎస్సార్ ను ఎస్ఆర్ ను హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకరి హెల్ప్ మనకు అవసరమే అప్పుడు మనం ఏం చేయాలి నాకు ఎవరి లెక్క లేదు ఆహ్ నువ్వెంత అదలవు అనకూడదు ఎందుకంటే ఏదో టైంలో వాడే వచ్చి మనకి ఏం చేయాల్సి వస్తుంది హెల్ప్ చేయాల్సి వస్తుంది ఏదో టైంలో వాళ్ళే మనల్ని కాపాడాల్సి వస్తుంది ఏదో టైంలో వాళ్ళే మనకి ఇప్పుడు భార్య అని చాలామంది అంటారు పా మీ అమ్మగారింటికి పోంటాడు పోవాలంటప్పుడు పోతే ఏమవుతుంది ఏం చేస్తారు చెప్పండి తూర్పు తిరిగి అన్నం పెట్టి అడుక్కు తింటారు అప్పుడు కొంతమంది ఉంటారండి దౌర్భాగ్యులు టీ పెట్టుకోవడం కూడా రాదకి పా అంటాడు అప్పుడు నీ చావు నువ్వు అని పోతే ఏం చేస్తాడే ఏం చేయలేడు నిజంగా చెప్తున్నా టీ పెట్టుకోవడం కూడా రాదు అడుక్కు తినడమే నాకు తెలిసి అడుక్కోవడం కూడా రాదు కొంతమందికి కొంతమంది చూస్తే అడుక్కున్నా కూడా ముస్టి వెయ్యరు కదా మనకు కూడా అడుక్కునేవాడు ఎలా ఉండాలి చెప్పండి మనకు మనకు కొన్ని ఉన్నాయి లెక్కలు అమ్మ మనం వేసే రూపాయికి ఎన్ని లెక్కలు ఉంటాయో కదా ఎలా ఉండాలి అడుక్కునేవాడు మంచి బట్టలు ఉండకూడదు తీసే అవయవాలు ఎలా ఉన్నాయి అమ్మో బాగుండకూడదు కాలైనా పోవాలి చెయ్యి అయినా పోవాలి కొన్నైనా పోవాలి నేను రూపాయి వేయాలంటే అంతేనా అంతే లేకపోతే నడువైనా బాగా ఓంగిపోవాలి అలా కాకుండా నాకులే ఎవడైనా జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొచ్చి గుమ్మం ముందుకు వచ్చి ఆకలిగా ఉందండి అని అడిగి ఏమో నాకు ఆకలిదా ఏమో లోపల ఏమైందో నాకు ఏం తెలుసు మరి ఏదైనా వ్యాధి ఉందేమో పైకి బాగానే కనబడుతున్నాను కానీ నాకు ఇప్పుడు ఆకలి వేస్తుందేమో నువ్వు పెట్టపో చచ్చిపోతానేమో సో అలాంటి స్థితి నాకు ఉందేమో అవన్నీ నీకు తెలుసా తెలీదు వచ్చా అమ్మ కొంచెం భోజనం పెడతావా అన్నం ఉంటే పెట్టమ్మా అనుకో దున్న పోతులా ఉన్నావు ఏదైనా పని చేసుకుని బతకచ్చుగా ఏ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా అంటావు అంతేనా ఒకసారి చెప్పాను ఒక ఆయన లావుగా ఉన్నాడు పాపం లావుగా ఉండి షాప్ దగ్గర అడుక్కోవడానికి వచ్చాడు చాలా లావుగా ఉన్నాడు దిట్టంగా ఉన్నాడు చూస్తే బొగ్గలో భలే ఉన్నాడు ఏమండి ఎంతో కొంత ఉంటే ఇవ్వండి అంటే పక్క షాప్ ఆయన గట్టిగా తిట్టేశాడు బూతులు కూడా ఆడేసి తిట్టేస్తే పాప మా వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఇలా చొక్క పైకెత్తి ఇంత కంతి ఉంది అక్కడ ఇంత కంతి ఇలా ఉంది కంతి పని చేసుకోలేడు ఏ పని చేసుకోలేడు ఆ కంతి ఇప్పుడు ఇలా పెట్టుకు తిరిగితే వేస్తారనమాట డబ్బులు ఆ కంతి కనిపించకపోతే దున్నపోతలో ఉన్నాం ఏదో పని చేసుకు బతకొచ్చు కదా అని అవుతారు ఎంత ఇస్తాం మహా అయితే మనం ఇస్తాం ఐదో పదికి అంత పెద్ద పెద్ద మాటలు అనేలా అంత మాటలు అనాలా చెప్పండి పూని మన దగ్గర లేవండి నా దగ్గర లేవంటే అంత గౌరవంగా ఉంటుంది అది మన నేచర్ దట్ ఈజ్ యువర్ నేచర్ నీ క్యారెక్టర్ అదే అనమాట నిన్ను డిసైడ్ చేయడానికి నీకు పెద్ద పెద్ద హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఎట్టక్కర్లే కదా ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు చాలు మనకు మనల్ని టెస్ట్ చేయడానికి నీ దగ్గరకు ఒక మనిషి వచ్చాడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు ఏ పని పాట దున్నపోతలే అనవు ఎల్లే అన్నావు అనుకో అదే నీ నేచర్ అదే నీ దగ్గర లేవు అనుకో సారీ ఏమనుకోకు నా దగ్గర లేవు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇస్తానులే అలా వెళ్ళిపో అది నీ నేచర్ సో ఏదైనా నీ దగ్గర అది నిన్ను టెస్ట్ చేయడానికి కావాల్సింది అదే అనమాట సో ఇప్పుడు చెప్పండి కృతజ్ఞతకి కృతజ్ఞతకి ఎంత తేడా ఉందో కదా మనం కృతజ్ఞులువా కృతజ్ఞులువా అనేది అక్కడే డిసైడ్ అవుతుంది మనం చూడండి అప్పటి వరకు మనకి ఎంతో హెల్ప్ చేస్తారు వాళ్ళు ఏదో ఒక చిన్న విషయంలో వాళ్ళు ఏదో పొరపాటు చేసి మనకు హెల్ప్ చేయరు మనం అన్నీ మర్చిపోయి ఇక్కడ వాళ్ళని టార్గెట్ చేసేస్తారు అది రైట్ అది రైట్ అది కాదు సో కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి భూమి మీద మనం సంఘజీవనాన్ని కొనసాగిస్తున్నాం సంఘజీవులం అంటే మనం అందరం ఒకరికొకరు ఏమై ఉన్నామని చెబుతుంది బైబిల్ అవయవములమై ఉన్నాము అంటుంది సో మా ఇంట్లో వాళ్ళందరూ లేకపోతే నేను బతకలేను అలాగే మీరు అందరూ లేకపోతే నేనేమీ చేయలేను సో నాకు అందరు కావాల్సిందే అందరితో సమిష్టి జీవనాన్ని నేను చచ్చేంత వరకు చివరికి నేను చచ్చాక నన్ను మొయ్యడానికి కూడా కనీసం ఒక ఇద్దరు కావాలి ఒక ఇద్దరు కావాలి నేను చచ్చాక మొయ్యనికైనా నాకు గొయ్యి దవ్వడానికైనా ఒక ఇద్దరు కావాలి కానీ నేను నేను అవన్నీ ఆలోచించకుండా నేను నీచంగా ప్రవర్తిస్తే కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తే చాలా తప్పు ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అదేంటది సౌండ్ ఇప్పుడు ఈ మెసేజ్ అంతా విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ భార్య ముఖం వైపు తదేకంగా చూడండి ఈవిడ నాకు ఎప్పుడైనా హెల్ప్ చేసిందా అని అలా చూడండి కాసేపు నిజం చెప్తున్నా నిజంగా మీకు మనసు ఉంటే వెళ్ళి చూడండి కాసేపు అలా చూసి అసలు ఈవిడ వల్ల నాకు ఎప్పుడైనా ఏ హెల్ప్ అయినా జరిగిందా అని అలా కళ్ళల్లో కలిపెట్టి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది బొమ్మ కనబడుతుంది ఎంత హెల్ప్ చేస్తుందో ఆవిడ ఈవిడి చచ్చిపోతే నేను ఉండగలనా అని కూడా చూడండి ఒకసారి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈవిడ బతుకుంటే నీకు నీ లైఫ్ ఎలా కొనసాగుతుందో చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటో ఇప్పుడు మనందరం ఇంటికి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి చెప్పండి తడుముకోవడం ఎందుకు చెప్పండి ఏం చేయాలి భోజన చేయాలి కదా అందరం భోంచేయాలి కదా రైట్ ఆకలి ఎంతమంది కాస్తుంది ఇంచుమించు అందరికి ఆకలేస్తుంది టైం అవుతుంది కాబట్టి ఆకలేస్తుంది వెళ్ళి భోజనం చేయాలి ఇంటికి వెళ్ళేసరికి ఏ ఉండాలి ఏ ఉండాలి భోజనం ఉండాలి ఉండాలంటే దాని అంతా అది మన్నా వచ్చినట్టు వచ్చేస్తుందా దానంతర మన్నా వచ్చినట్టు వచ్చేస్తుందా అది రావాలంటే పాపం వాళ్ళు ఎంత కష్టపడాలో అది రావాలంటే వాళ్ళు ఏం చేయాలి చాలా కష్టపడాలి ఏ పెసరట్లు వేసే అంటారు పప్పు మూడు గంటల ముందు నానబెట్టాలి రుబ్బాలి అందులో ఉప్మా మా ఉండే అంటారు చాలా కష్టం అవి మనం అల్లవదు ఇడ్ వేసే టైం పడుతుంది అవి మిషన్ కాదు కదా సో ఇప్పుడు మనం హ్యాపీగా వెళ్ళి తొందరగా పెట్టు ఆడవడి చేసేస్తాడు ఈ మహా చెమటలు గారి చేసుకుని పాపం సో కృతజ్ఞత ఉండాలి గుర్తుపెట్టుకోండి మీకోసం వాళ్ళు బానిసలు కాదు చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు మీకు రేపు పొద్దున్న మీరు మంచం పడితే కనుక మంచం పట్టిన తర్వాత కూడా వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు ఈవెన్ ఈవెన్ మీరు కూడా అంతే ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి భర్త కాళ్ళలో ఒక తీక్షణంగా చూడండి నాకేమైనా చేస్తున్నాడా చాలా చేస్తాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు చేయకుండా నేను ఇలా ఎలా ఉంటాను చేయకుండా నేను ఎంత హ్యాపీగా ఎలా ఉంటాను అంతే కదా నీ భర్త హెల్ప్ చేస్తున్నాడు లేదా చేస్తున్నాడు సో నీకు ఒక సహాయకుడుగా ఉన్నాడు నేను కాపాడుకుంటాడు నీతో పాటు పిల్లల్ని కాపాడుకుంటాడు కుటుంబానికి అన్నీ తెచ్చి పెడతాడు జాగ్రత్తగా చూసుకుంటాడు అవసరాలన్నీ తీరుస్తాడు అక్కర్లన్నీ తీరుస్తాడు ఆపదంటే ఆలోచిస్తాడు ఇవన్నీ భర్త చేస్తాడు అప్పుడు మరి నువ్వు అతను కూడా సాయం చేయాలి కదా హెల్ప్ కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అతని ఇప్పుడు నీ నాకు ఇతని వల్ల ఏ ఉపయోగం లేదు అనే భర్తలు కూడా ఉంటారు సుమా నేను కాదని అన్ను ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అమ్మో పనికిమాలిన వాళ్ళు ఇంటికి వచ్చి కొట్టి తాగడానికి డబ్బులు పెట్టుకెళ్తారు ఉంటారు అలాగే నాకు ఈమె వల్ల ఏ కానీ పైసా ఉపయోగం లేదనే భార్యలు కూడా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఈ రోజుల్లో అయితే ఇంకా పెరిగిపోతున్నారు సంఖ్య ఈ సీరియల్ అవి చూసి మోడ్రన్ కల్చర్ కదా మోడ్రన్ వల్చర్ సో అలాంటి వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత కలిగి లేము అంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే ముళ్ళుకి ఎవడో కృతజ్ఞత చెప్పడం బాగుచ్చావమ్మా థ్యాంక్స్ అమ్మా అండ్ తీసి పక్కన అంతే సో కానీ మా ముద్దకు మాత్రం ఏం చెప్పాలి కృతజ్ఞత చెప్పాలి ముళ్ళుకి చెప్పకపోయినా ముద్దకు చెప్పాలి ఎందుకంటే ముద్ద ఏం చేస్తుంది ఆకలి తీరుస్తుంది సో అలాగే మన చుట్టూ ఉన్న మన మనుషులు నువ్వు నీ భార్యకి ఎప్పుడైతే గౌరవం ఇవ్వడం మొదలు పెడతావో అది నీ నేచర్ నువ్వు గొప్పవాడివి సంస్కారవంతుడివి దేవునికి ఇష్టడివి ఎందుకంటే నీలో ఆయన లక్షణాలు ఉన్నాయి నువ్వు నీ భర్తకి ఎప్పుడైతే గౌరవం ఇవ్వడం మొదలు పెడతావో దట్స్ యువర్ నేచర్ నీలో ఆయన లక్షణాలు ఉన్నాయి నీకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు ఎలా కృతజ్ఞత కలిగి ఉండడం ప్రారంభిస్తావో దట్స్ యువర్ నేచర్ అలాగే నీకు సర్వము సమస్తాన్ని అనుగ్రహించిన దేవు నీడలు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటావో చచ్చిపోయే వరకు దేవుడు కూడా నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడు ఆనందిస్తాడు హీఈస్ మై లవ్లీ సన్ అని చెప్తాడు నువ్వు అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు యువర్ మై సన్ అంటాడు యువర్ మై డాటర్ అంటాడు సో కాబట్టి అలాంటి భావజాలాన్ని డెవలప్ చేసుకోండి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరే విన్నామండి వాక్యం విన్నాం బాగుంది ఒక రెఫరెన్స్ కూడా చూపించుకుంటా భలే చెప్పారు అని మీరు అనొచ్చు అనలేదా ఏంటి ఇంకా అని ఆలోచిస్తున్నాను ఇందా నుంచి బైబిల్ దగ్గర పెట్టు కూర్చున్నాం కానీ ఒక రెఫరెన్స్ అయినా చెప్పాడేడు అనుకోవచ్చు మీరు మళ్ళీ బయటికెళ్ళిన తర్వాత కామెంట్ చేయలేదు మరి యూట్యూబ్లో రాస్తారు కింద అంటే రెఫరెన్స్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే నెంబర్ అనమాట నేను దావేది గారి గురించి చెప్పింది రెఫరెన్స్ కాదు సౌల్ గారి గురించి చెప్పింది రెఫరెన్స్ కాదు బైబిల్లో ఏది మాట్లాడినా అది రెఫరెన్స్ కాదు వాళ్ళకే రెండో సమయలు గ్రంథము ఒకటో అధ్యాయము పన్నెండవ వచనము అంటేనే వీడేం చూపించినట్టు రెఫరెన్స్ చూపించినట్ట మీరు అలాంటి వాళ్ళు కాదు కదా మీరు జ్ఞానవంతులు కదా తెలుసు నాకు మీరు నాకు జ్ఞానవంతులు సో కాబట్టి అలాంటి కామెంట్స్ చేయరు మీకు బైబిల్లో సెన్స్ తెలుసు సారం తెలుసు మీరు చదువుకుంటున్నారు ఆల్రెడీ మీకు చెప్పినా చెప్పకపోయినా అది ఉందో లేదో మీకు తెలుసు అర్థమైందా సో కాబట్టి విన్న వాక్యాన్ని మీ హృదయంలో ఫలించనివ్వండి ఆ నేచర్ని మీలో ఏం చేసుకోవాలి డెవలప్ చేసుకోండి కృతజ్ఞత కలిగి ఉండండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనే అక్కడికి వెళ్ళగలం ఎక్కడే లేనప్పుడు అక్కడికి కూడా వెళ్ళడం చాలా కష్టమైపోద్ది సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సో నా చుట్టూ చాలామంది ఉన్నారు నా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు వాళ్ళు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ కష్టాన్ని నేను గుర్తించాలి ఆ కష్టాన్ని నేను అభినందించాలి ఆ కష్టాన్ని నేను గౌరవించాలి ఆ కష్టానికి నేను ఏమి ఇవ్వాలి విలువనివ్వాలి అది గుర్తుపెట్టుకోండి దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి నేను ఇంట్లో మంచం మీద పడుకోవటం మానేస ఒక తొంగచాప ఒక ఒక దిండు ఒకే ఒక దుప్పటి దాదాపు ఒక మూడేళ్ల నుంచి అదే నా పక్క అంటే దాని మీదే పడుకుంటున్నా సో లేవగానే నేను అలా వదిలేను చక్కగా తర దిండి తీసేసి పక్కన పెట్టేసి ఆ దొప్పటి మడత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని చేప ఉంటుంది కదా చేప చుట్టుకుని తొలి పనికి పెట్టేసుకొని చక్కగా నా ఏం చేసుకుంటా సో ఎందుకు చెప్తున్నానంటే మనం అలాగే పడుకొని మంచం మీద పడుకొని బట్టలన్నీ పాడు చేసేసి లేకపోతే కిందన్నీ వేసుకుని పాడు చేసేసి నువ్వే మడత పెట్టుకొని లేచి వెళ్ళిపోతే మాకు మహారాజులాగా సో అది మళ్ళీ నేను ఇంకో థ్యాంక్స్ ఎక్స్ట్రా చెప్పాలి వాళ్ళకి సో ఇప్పుడు నేను ఏం చేశానంటే థ్యాంక్స్ చెప్పేది కొంత తగ్గించుకోవాలని సో ఇలాంటి విధానానికి అలవాటు పడడం అనమాట అలాగే నేను తిన్న కంచం ఏదైతే ఉందో పెట్టడం అయితే వాళ్ళే పెట్టిస్తారు కానీ ఆ కంచం నేనే తీసుకెళ్ళి నేనే సింక్లో పెట్టి ఒక్కోసారి అవసరమైతే నేనే శుభ్రంగా వాష్ చేసేసి మళ్ళీ అది అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటా ఏమైనా తప్ప అయింది నువ్వు కంచం కడుక్కుంటావా అంటే ఏమైనా సిగ్గిసేట తప్ప అయింది నువ్వు తిన కంచమే కదా దౌర్భాగ్య అది నువ్వు తినదేనా సో నాకు అంచో నేను కడుక్కుంటే నాకన్నా నామోషి అది నాకేమి నామోషయ్య కాదు వెంటనే మా ఆవిడ వెనక పరిగెత్తుకు వచ్చేసి ఏం అవసరం లేదు మేము ఉన్నాం కదా అక్కడ పెట్టండి నువ్వు నువ్వు ఉండాలంట ఏ నువ్వు లేకపోయినా నేను బతకగలగా మరి అంతే కదా సో కాబట్టి ఎప్పుడు కూడా ఒక 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 కుటుంబంలో మనం ఉన్నాము అంటే ఆ కుటుంబంలో మనం వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే సంఖ్య తగ్గించాలంటే అప్పుడప్పుడు మనం కూడా వంటలో హెల్ప్ చేయడం అప్పుడప్పుడు వాళ్ళ మన పనుల్లో హెల్ప్ చేయడం ఇలాంటి కూడా స్టార్ట్ చేసామనుకోండి ఇంకా బాగుంటుంది జీవితం అర్థమైందా మా అమ్మ నాడు కానీ చిన్నప్పుడు నేను వంట వంటలో సాయం చేసి పెట్టేవాడిని మా అమ్మ ఎక్కడికైనా వెళ్ళొస్తే నువ్వు అరే నువ్వు అన్నం వండేరా అంటే అన్నం వండి పెట్టేవాడి నిజం అరే నువ్వు నాకు బట్టలు ఉతికి పెట్టరా అంటే బట్టలు ఉతికి పెట్టేవాడు నాకు అంటులు దోమ్ పెట్టరా అంటే అంటులు దోమి పెట్టేవాడిని మరి మా అమ్మ మర్చిపోయిందేమో నాకు తెలియదు కానీ నేను చేసి పెట్టేవాడిని సో అలా చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడైతే ఇలాంటి భావజాలం కలిగి ఉంటామో మన కుటుంబ కుటుంబ సభ్యులకు మనం హెల్ప్ చేసే విధంగా ఉంటాం అది ఈ మనం పెళ్ళైన తర్వాత కూడా మన కుటుంబానికి కూడా హెల్ప్ చేసే నేచర్ మనం కలిగి ఉండడం వల్ల మీ మధ్య బంధం ఇంకా బలపడుతుంది ఒకరి ఒకరికి కృతజ్ఞతా భావన అనేది ఏమవుతుంది పెరుగుతుంది థ్యాంక్స్ చెప్పి పని తగ్గించుకుంటూ వెళ్ళాలి మెల్మెలిగా అలాగే థ్యాంక్స్ చెప్పొద్దని కాదు మరీ సౌమరపోతులకి కాకుండా కృతజ్ఞత భావన పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కుటుంబాలు బాగుంటాయి అట్ ద సేమ్ టైం మనం దేవునికి కూడా ఎలా ఉంటాం నిత్యం కృతజ్ఞత కలిగి జీవిస్తాం ఎందుకంటే ఈరోజు నేను ఇప్పటికే చెప్తున్నా ఈరోజు నేను ఈ స్థితిలో ఎలా నిలబడ్డాను అంటే అది ఎవరి కృప దేవుని మహాకృప ఇంత శక్తివంతంగా నేను పనిచేయగలుగుతున్నానంటే దేవుని మహాకృప మహాదయ ఇప్పుడు రేపొద్దున ఇంకా రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలీదు ఊహించే అసలు ఈ పరిస్థితులు వస్తాయని ఎప్పుడైనా ఎప్పుడూ ఊహించలేదు ఈరోజు కూడా నిన్న కూడా చాలా బాధపడ్డాను ఆరాధన స్టార్ట్ అయ్యే లోపు ఈ షెడ్డే చేద్దాం ఈ కరోనా రావడం వల్ల ఏమైందంటే నలభై వేలు ఉండేటువంటి ఐరన్ తొంభై ఐదు వేలు అయిపోయింది మన ఎస్టిమేషన్ దాదాపు డబల్ డబల్ అయిపోయింది నిన్న కారులో వస్తే అదే మాట్లాడుకున్నాం కుర్రాళ్ళతో మన పిల్లలతో అరే రే అసలు వచ్చేసరికి చాలా అందంగా తయారు చేసి ఉంచుదాం నీట్గా చేసేసుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు ఇప్పుడు మనకు మళ్ళీ వర్షం వచ్చేసింది వర్షం వస్తే రోడ్డు బాగాలేదు మళ్ళీ ఇబ్బందులు పడిపోతారేమో అసలు ఇంతమంది రారేమో అనుకున్నాను నేను ఎవరు వస్తారో ఎవరు రారో కూడా తెలియదు ఇందా పొద్దున్నవారు కూడా మన వర్షం వదలలేదు కానీ దేవుని మహాకృప మనం అందరం కలిసాం త్వరలోనే మనం దీన్ని పూర్తి చేద్దాం బట్ మీ సహకారం కూడా నాకు అలా కావాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత భారం నేను ఒక్కడనే మోయటం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది కనుక ఎవరైనా సరే మంచి మనసుండి దేవుని పనిలో నేను కూడా పాళి బాగస్తురాలని పాళి బాగస్తుని నవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా మీ సహకారాన్ని అందించండి ఎందుకంటే ఇది మన కార్యక్రమం బయట వాళ్ళది కాదు ఇంకా మనం ఇలాంటి సందర్భాలు ఇలాంటి విషయాలు మన పిల్లలకు మనం బోధించాలి నేర్పించాలి చాలామంది మనం ప్రభులు నిలబెట్టాలి చాలా కార్యక్రమాలు జరిగించాలి దానికి మన మనకి అందరి సహకారం కావాలి కాబట్టి ప్రియులైన దేవుని పిల్లలరా త్వరలో మనం ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మీ వంతుగా కూడా మీరు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మనకు ఆ స్థితిని ఇస్తే కనుక మనం కృతజ్ఞత కలిగి దేవుని పని చేయాలని మిమ్మల్ని ఆ స్థితిలో దేవుడు ఉంచితే కనుక మీరు దేవుని పనికి ఉపయోగపడే సాధనాలుగా ఉండాలని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నేటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఇప్పటివరకు వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా మీ కృపలో మమ్మల్ని బలపరచండి భద్రపరచండి మీ సహాయం మాకు అనుగ్రహించండి జ్ఞానంతో వివేకంతో మమ్మల్ని నింపండి మీ పిల్లలముగా మేము విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత గలవారమై మీ ఎడలా ఎడల మాకు సహాయపడిన వారి ఎడల ప్రభా మేము అలాంటి క్యారెక్టర్ కలిగి జీవించడానికి సహాయం చేయండి మీ ఇంకా బలపరచండి ఈ అపాయము సంభవించకుండా ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చారు తండ్రి ఇక మీదట కూడా మీరే కాపాడండి మరణానంతరం మీ సన్నిధికి చేర్చుకోండి ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ జ్ఞానముతో వివేకముతో మా అందరి హృదయాలు నింపమని వేడుకుంటూ క్రీస్తునామల్లో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు మే గాడ్ ఆల్ యుల్ అబ్ ఆల్ థ్యాంక్ యూ